వ్యవహాన్ శుభవార్త మొదటి అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాల వరకు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగేను కలిగిన దేదీ ఆయన లేకుండా కలుగులేదు ఆయనలో జీవముండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను రాయబడింది ఆది ఎందు వాక్కుగా ఉన్న దేవుడు వాక్యమైన దేవుడు ఓంకారం పుట్టింది అంటారంటే వాక్కు ఓంకారం అంటే వాక్కు వాక్కు అంటే వాక్యము ఆది ఎందు వాక్యముగా ఉన్న దేవుడు వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడయుండెను అని రాయబడింది ఇక్కడ వాక్యం అన్న చోట యేసుక్రీస్తు అని పెట్టుకున్నట్లయితే ఆది ఎందు వాసుక్రీస్తు ఉండేను యేసుక్రీస్తు దేవుని యుద్ధ ఉండేను యేసుక్రీస్తు దేవుడయుండెను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండేను సమస్తమును ఆయన మూలముగా కలిగేను కలిగిన దేదీ ఆయన లేకుండా కలిగి ఇక్కడ ఆయన అన్నాడంటే యేసుక్రీస్తు ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కాని చీకటి దాన్ని గ్రహింపకునే రాయబడింది వాక్య రూపంలో ఉన్న దేవుడు శరీర దారి మానవుడిగా వచ్చినట్లుగా భూలోకంకి వచ్చినట్టు చూస్తున్నాం ఆయనలో జీవం ఉంది మానవులకి ఆ జీవం ఇచ్చాడు ఆయన ఆదామ చేసినప్పుడు ఆయన నాసిక రంధ్రంలో జీవవాయుధు నోదగా మనుషుడు జీవాత్మయ్యాడని రాయబడింది ఇక్కడ ఆయనలో జీవం ఉంది జీవం ఉంటేనే వెలుగు చూస్తాం ఆయనలో జీవం ఉంది ఆయన జీవమైన దేవుడు వెలుగైన దేవుడు కాబట్టి ఆ వెలుగైన దేవుడు జీవమైన దేవుడు లోకంలో ప్రకాశిస్తున్నాడు గాని ఈ చీకటి లోకం ఆయన గ్రహించలేకుండా ఉంది అని రాయబడింది ముందు వాక్యంగా ఉన్న దేవుడు ఆయన వాక్యం వాక్య రూపంలో దేవుని యుద్ధ ఉన్నాడు ఇప్పుడు ఆయన శరీరధారి వచ్చాడు ఇక్కడ అదే అధ్యాయంలో మనం చూస్తే ఆయనే కృపా సత్య ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను అని వ్రాయబడింది ఆయనే శరీర ధరించి ఈ భూమి మీదకి వచ్చాడు మనుషుడుగా వచ్చినట్లుగా చూస్తున్నాం పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చదువుకున్నాం ముందు నానా సమయంలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దిన అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఆయన ఆ కుమాన్ని వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించాను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్త నిర్వహించుచు పాపల విషయము శుద్ధీకరణం తానే చేసి దేవదత్తుల కంటే ఎంత శ్రేష్టమైన వారి కంటే అంత శ్రేష్ట ఉన్నత లోకమందు ముందు మహామహుడు దేవుని కొడుప రాయబడింది ఇక్కడ మనం చూస్తే పూర్వకాలంలో దేవుడు ప్రవక్తల ద్వారా మానవులతో మాట్లాడాడు ఈ దినముల ఈ దినముల అంతమందు కాలం సంపూర్ణ ఆయన కుమారుడు ద్వారా మాట్లాడాడు కుమారుడు శరీరధారి లోకంలోకి వచ్చి మనం కుమారుని ద్వారా కుమారుడు మాట్లాడినట్టు చూస్తున్నాం కుమారుడు ద్వారా ఆయన సమస్తం నిర్మించాడని ఉన్నది ఆయన లేకుండా కలుగులేదని అక్కడ రాయబడింది ఇక్కడైతే ఆయన కుమారుడు సమస్తమునకు వారసునుగా నియమించాడని ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించడని ఆయన దేవుని తత్వం యొక్క తేజస్సును ఆయన మహా ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అని మహిమ యొక్క తేజస్సు తండ్రి ఎలా ఉంటాడంటే కుమారుడు చూపించాడు తండ్రికి ప్రతిబింబమే కుమారుడు ఆయన తండ్రి యొక్క మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం ఎలా ఉంటుందంటే ఆయన మూర్తి బంధించిన క్రీస్తుగా ఈ లోకుల మానవులకు కనిపించినట్లుగా చూస్తున్నాం ఆయన సమ మాట చే తన మహత్తుగల గల మాట చేస్తూ సమస్త నిర్వహిస్తూ స్వస్థత గాక లేక విడుదల కలుగును లే అని మృతులను కూడా లేపన్న మహత్తు గల మాట నీల మీద నుంచి నడిసలాంటి పేదలు మహత్తు గల మాట మొదటగా మానవ సమస్త సృష్టించేసినప్పుడు భూమి గాక ఆకాశం కలుగునాక చెప్పిన దేవుడే ఈ భూమి మీద తన మహత్తుగల మాట చేత సమస్త నిర్వహించుచున్నాడు ఇక్కడ చూస్తే పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసంటే మానవులందరూ పాపాన్ని తన మీద మోసుకుని లోకపాపాలను మోసుకుని పోయిన దేవుని గొరపెల్లగా ఆయన ప్రాణం పెట్టాడు పాపను శుద్ధీకరణం చేశాడు అందుకే తండ్రిని దేవుడు కుమారుడు అంటున్నాడు నీవు నా కుమారుడవు నేను నేడు నేను కనియున్నాన నీయు నేను ఆయన తండ్రిన ఇందును ఆయన నా కుమారుడు ఉంటాడని కూడా దేవుడు ఇక్కడ మాట్లాడాడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ మా వ్యూహాన పత్రికలో మొదటి వ్యూహాన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చూస్తే జీవవాక్యం గురించి ఆది నుండి ఏది ఉండే అక్కడ దేవుడు ఇక్కడ జీవవాక్యం ఆదు నుంచి ఏది ఉండేను కనులారా మేము ఏది వింటేమో కనులారా ఏది చూచితమో ఏది నిదానికి కనిగి ఉంటేమో మా చేతులు దయ్యన్ని తాకి చూచాను అది మీకు తెలియజేయచ్చునా అని ఇక్కడ చెప్తున్నాడు ఆ జీవం ప్రత్యక్షమాయను తండ్రి వద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్షిపించచ్చు దాన్ని మీకు తెలియజేయచ్చున్నామంటున్నాడు ఈ శిష్యుడని యోహాను కనులారా చూశాడు ఆ జీవమైన దేవుడు జీవం మాటలు ఆయనతో ఉండి వీరు చూశారు అక్కడ ఆయనతో పాటు పడుకున్నారు ఆయనతో పాటు తిరిగారు ఆయన సమీపంగా ఈ శిష్యుడు శిష్యుడు చెప్తున్నాడు ఆయుధ నుంచి ఏది జీవవాక్యం ఉందో ఆయన ప్రత్యక్షం వేయడని ఆయన మేము కళ్ళార చూసామని ఆయన ఆ మాటలు మేము చెవులారినమని ఆయన తాకి చూసాము కళ్లార ఆయన ఆయన ప్రత్యక్షతలని ఆయన కళ్లార చూసామని ఈయన సాక్ష్యం ఇస్తున్నాడు ఈ జీవమంగళ దేవుడే మానవుల కొరకు ప్రాణం పెట్టాడు ఆయన మరణించి లేచాడు నమ్మిన వారికి రక్కడ నమ్మిన వారికి శిక్ష విధించబడని రాయబడింది ఈ స్వార్థ ప్రకటించబడుచుండగా నమ్మిన వారికి నిత్య జీవము యుగగాలు దేవుని ఉండే భాగ్యము నమ్మని వారికి శిక్ష అది నిత్య శిక్ష నిత్యం నరకుని ఉండే శిక్ష కాబట్టి నమ్మి బాప్తి సంపద రక్షించబడిన నమ్మని వారికి శిక్ష విధించబడిన రాయబడిన ప్రకారం దేవుని ఇటు జీవము గల దేవుడిని నమ్మి హస్సించి రక్షణ పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడి మాటలు దీవించనుగాక దేవుడు ఈ మాటలు దీవించను దేవుడు మిమ్మల్ని గాక ఆమె